ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేటికి అంత చిక్కని ద్వారకా సొరంగ మార్గ రహస్యం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది సిరి సంపదలతో దాచిన స్థలం, అది మునిగిపోయిన స్వర్గం సొరంగ మార్గం గురించి. గుజరాత్ రాష్ట్రంలోని శ్రీకృష్ణుడి ద్వారక అంతులేని సిరి సంపదలతో తులుతూగుతుండేది. శ్రీకృష్ణుడి వద్ద గల సమంతకం అనే సూర్యప్రసాదిత హారం కొన్ని పుట్ల బంగారాన్ని ఇచ్చేదంట. అనంతరం కాలప్రవాహంలో మణిమహారత్న ఖచ్చితమైన బంగారు రాజగోపురాలతో అలలారే రాజసౌధాలు, జనవాసాలతో సహా ద్వారకా నగరం నీటి మునిగింది. అత్యవసర సమయాలలో రాజసౌధాల నుండి తప్పించుకోవడానికి అక్కడ అనేక సొరంగ మార్గాలు ఉండేవంట. ప్రస్తుతం ఉన్న ద్వారకా నగరానికి 10 మైళ్ళ దూరంలో గల అటవీ ప్రాంతంలోని కొండల్లో ఒక సొరంగ మార్గం ఉంది. అది నీటి మునిగిన ద్వారకా రాజసౌధం నుండి ఏర్పరిచిన సొరంగ మార్గం అని స్థానికుల నమ్మకం. ఆ సొరంగ మార్గంలోకి వెళ్తే నీటిలో ఉన్న అలనాటి ద్వారకా రాజసౌధాలోకి నేర్చుకోవచ్చు అని, ఆ విధంగా అక్కడి సంపదను తెచ్చుకోవచ్చు అని ఆశపడి ఎందరో సొరంగంలోకి వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళ ఒక్కరు కూడా వెనక్కి తిరిగి రాలేదు. గత కాలం నుంచి కొన్ని వందల మంది అదృశ్యమై ఉన్నారు. అయినా సరే ప్రతి సంవత్సరం ఎందరో తమ అదృశ్యం పరీక్షించుకోవాలని అని సొరంగంలోకి ప్రవేశించి అదృశ్యమవుతూనే ఉన్నారు. ఒక్కొక్కరు కాకుండా గుంపుగా వెళ్ళిన వారు కూడా తిరిగి రాలేదు. లోపల ఏం జరుగుతుందో అనేది వేల సంవత్సరాలు గడిచిన రహస్యంగానే ఉండిపోయింది. అంతేకాదు ఆ సొరంగ రహస్యం ఏమిటో ఛేదించాలి అని ప్రభుత్వం పంపించిన కొందరు కొంత దూరం వెళ్ళి భయంతో వెనక్కి వచ్చేసి సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సొరంగ మార్గాన్ని శాశ్వతంగా మూసేయాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదించి ఆ తర్వాత శాశ్వతంగా మూసేశారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.